నమస్తే అండి, సూర్యకుమారినండి. ఎండ బాగా ఉంది, గట్టిగా కాస్తుందండి. ఎండ చాలా ఎక్కువ ఉంది. నేను పైకి వచ్చినప్పుడు అంత ఎండ లేదు. అదే నేను ఇప్పుడు మీకు నేను స్వీట్ లెమన్ గురించి చెప్దామని పైకి వచ్చానండి. అది చూడండి, స్వీట్ లెమన్ నా ప్లాంట్ ఎలా పెరిగిందో చూపిస్తున్నాను చూడండి. స్వీట్ లెమన్కి మనము ఏ మట్టి ఎలా వాడాను, ఏమేమి వేస్తున్నాను, ఎలా పెంచుకుంటున్నాను, ఈ స్వీట్ లెమన్ ప్లాంట్ నేను చెప్పి చెప్తానికి అని చెప్పి వీడియో తీస్తున్నాను నేను. ఇందులోనండి ఈ స్వీట్ లెమన్ మనకి హెల్త్ వైజ్ షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. చక్కగా అది తినడానికి కూడా బాగుంటుంది. మరీ తీపి ఉండదు, పులుపు తీపి, కొంచెం స్లైట్గా వగరు అంటే దాన్ని మనం తొక్కతో పాటు తినేస్తాం. చూసారా చెట్టు ఎంత బాగా పెరిగిందని. నేను గ్రో బ్యాగ్లో వేసానండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. నేను అందులో వేసిన చిన్న చెట్టు వేసాను నేను, కానీ చాలా బాగా పెరిగింది. ఇంచుమించు 1 ఇయర్ అవుతుంది ప్లాంట్ పెట్టి. ఈ స్వీట్ లెమన్ ప్లాంట్ అండి మనకి రోజుకి ఒక కాయ చెప్పును మనం కోసుకుని తింటే మనకి హెల్త్కి చాలా చాలా మంచి బెనిఫిట్, సి విటమిన్ దొరుకుతుందంటండి. ఆ తర్వాత ఇంకా దీనిలో ఉన్న మనకి చేదును బట్టి కొంచెం చిరుచేదు ఉంటుందండి, అంటే తొక్కతో తింటాం కదా, అది కూడా ముగ్గుపోయిన తర్వాత తింటే ఆ చిరుచేదు కూడా అనిపించదు. కాయ చక్కగా మంచి కలర్కి వస్తుంది. ఆ కలర్ వచ్చిన తర్వాత కోసుకుంటే కాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ప్లాంట్ నేను పెట్టి 1 ఇయర్ అవుతుందండి. నేను గ్రో బ్యాగ్లో పెట్టాను, చూసారా గ్రో బ్యాగ్. ఇదండి స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ గురించి చెప్పండి ఆంటీ అని అడిగారు నన్ను. నేను చూపిస్తూ మీకు చెప్తున్నాను. ఈ స్వీట్ లెమన్ గురించి తెలియని వాళ్ళు కూడా ఉండుంటారు కదా, వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. ఇది మనము ఇది స్వీట్గా మరి కొంచెం తీపిగా పులుపుగా అలా ఉంటుందండి. ఇది తొక్కతోటే తినేస్తాము, బాగుంటుందండి. ఇప్పుడు చూసారా రంగు మారుతుంది, ఇది పూర్తిగా ఎల్లోకి మారిన తర్వాత మనం దాన్ని కోసుకుని తింటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. నాకైతే పుల్ల పుల్లగా తీతీగా బాగున్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఇదండి ఈ లెమన్, ఈ స్వీట్ లెమన్ షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదని చెప్తున్నారండి. షుగర్ పేషెంట్లు చూసారు అలాగే స్నేహ మొగ్గలు కాయలు కనిపిస్తుందా మీకు. చూడండి చక్క మొగ్గలు మనకి పిందులు దిగినాయండి బాగానే. ఇప్పుడు ఈ స్వీట్ లెమన్ మనం పెంచుకోవడానికి మనం స్పెషల్ కేర్ ఏమీ తీసుకోనక్కర్లేదండి. కాదంటే వాటర్ దీంట్లో మనకి నిల్వ ఉండిపోకుండా చూసుకోవాలి. ఏ మొక్కకైనా అంతే కదా, మనకి వాటర్ కుండీల్లో నిల్వ ఉండిపోతే అది మొక్క మనకి వేరు కుళ్ళిపోయి చెట్టు పాడైపోద్ది. కాబట్టి వాటర్ మాత్రం నిల్వ ఉండకుండా ఫస్ట్ మనం చూసుకోవాలండి. ఫస్ట్ అసలు మనం తీసుకునే మొక్క కూడా మనము గ్రాఫ్టెడ్ మొక్క తీసుకోవాలి. ఏదైనా వాళ్ళు ఏం చేస్తారంటే సీడ్స్ తోటి వేసేసి పెంచేసిన మొక్కలు కూడా ఇచ్చేస్తున్నారు కొంచెం, అది మనం చూసుకోవాలి. ఫ్లవరింగ్తో ఉన్న మొక్క తెచ్చుకోవడం మంచిదండి, గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకోవడం మంచిది. ఫస్ట్ మనం హెల్దీ మొక్క తెచ్చుకోవాలి. ఆ తర్వాత మనం తెచ్చుకున్న తర్వాత దానిని మనం తెచ్చిన వెంటనే మనం చేంజ్ చేయొద్దు. కొన్ని రోజులు, ఒక వారం రోజులు, ఒక 10 డేస్కి మన గార్డెన్కి ఆ మొక్కను అలవాటు చేయాలి. ఈ యొక్క వాతావరణానికి, ఈ నీరుకి, మనం ఇచ్చేటువంటి వాటర్కి అన్నిటికీ కూడా మొక్కను అలవాటు చేసాక అప్పుడు మనము కుండీలోకి పాట్లోకి మార్చుకోవాలండి. అది గ్రో బ్యాగ్ కావచ్చు లేదా ఏదైనా పాట్ కావచ్చు. కాబట్టి మీరు నేను చెప్పేది ఏంటంటే మెయిన్ మనకి మట్టి అండి. మట్టి మనకి ఏదైనా సాయిల్ ఏదైనా సరే దీనికి పర్వాలేదు, ఏ సాయిల్ అయినా దీనికి పర్వాలేదు. అంటే రెడ్ అయినా సరే, అంటే బ్లాక్ మట్టి అయితే కొంచెం జిగురు బాగా ఉంటుంది కాబట్టి బంక మట్టి లాంటిది బ్లాక్ మట్టి వాడకుండా ఉండడానికే ట్రై చేయండి. ఒకవేళ అదే మీ దగ్గర ఉంటే దాంట్లో ఇసుక క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి, శాండ్ ఎక్కువ వేసుకోవాలి. శాండ్ ఎక్కువ వేసుకుని మనం కలిపి పెట్టుకోవాలి. నేను ఎలా చేస్తానంటే అండి, అసలు మామూలుగా నేను
ఇప్పుడు ఈ మొక్కని ఎలా పెట్టానంటే ఇప్పుడు దీంట్లో ఇంకా నేను మట్టి వేయాలండి. వేళ్ళ పైకి వచ్చేసినాయి, మట్టి వేయాలి. ఇప్పుడు దీంట్లో అసలు నేను మొక్క పెట్టినప్పుడు ఎలా పెట్టానంటే, మామూలుగా మీకు చూపించాను కదా మనం ఎలా తయారు చేస్తాం అనేది, నా వీడియో పెట్టాను నేను. నేను ఆ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేను ఫస్ట్ కుండీలోనండి లేయర్ లేయర్గా డ్రై లీవ్స్ మట్టి, డ్రై లీవ్స్ మట్టి, మామూలుగా మట్టి వేసి తర్వాత కిచెన్ వేస్ట్ వేసి మట్టి వేసి, కిచెన్ వేస్ట్ వేసి మట్టి వేసేసి అలా వదిలేస్తానండి. 1 మంత్ వదిలేస్తాను. 1 మంత్ వదిలేసిన తర్వాత అప్పుడు నేను మొక్క పెట్టేటప్పుడు దీంట్లో నేను కొంచెం వేప పిండి వేస్తానండి. వేప పిండి తర్వాత బాగా మాగిన పశువులు, అది ఏదైనా సరే మీ దగ్గర కంపోస్ట్ వర్మి కంపోస్ట్ ఉంటే వర్మి కంపోస్ట్ వేసుకోండి, లేదంటే మాగిన పశువులు ఎరువు, ఏదంటే మేకలు కానీ మరి ఆవులది కానీ గేదెది కానీ ఏదైనా సరే మాగిన పశువులు ఎరువు. ఆవుదైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, చాలా మంచిది. మనకు అంత పర్ఫెక్ట్గా ఆవు మనకి దొరకాలంటే కూడా కష్టము కాబట్టి ఏదైనా సరే ఆవు మనకి ఆవు కానీ గేదెది కానీ ఏదైనా సరే ఆ యొక్క పశువుల ఎరువుని మనం బాగా మగ్గబె అంటే దగ్గర దగ్గర అది నిల్వ ఉండాలండి. ఒక 6 మంత్స్ అయినా ఆ నిల్వ ఉన్నదైతే, 4 మంత్స్ 6 మంత్స్ నిల్వ ఉన్నదైతే మొక్కకి మంచిదనమాట. అలాగని ఎండిన పిడకలు తీసుకొచ్చి వేయొద్దు, అది మరలా మొక్క పాడైపోద్దండి. అది నేను వేస్తాను. వేసేసి మొక్కని నేను పైకి కిందకి మట్టి కలిపేసి అప్పుడు నేను ఈ మొక్కని పెట్టేయడం జరుగుతుందండి. ఈ మొక్కని నేను అలాగే పెట్టాను. ఒకవేళ మీకు ఎవరికైనా అలాగా చేసుకోవడానికి కష్టం అనిపిస్తే, అంటే టైం పట్టేస్తుంది అలాగని అనుకుంటే, మీరేం చేస్తారంటే 50% గార్డెన్ సాయిల్ అంటే ఏదైనా సాయిల్ మనం అది తీసుకుని 50% గార్డెన్ సాయిల్, తర్వాత 25% మనకి మాగిన పశువులు ఎరువు, 10%కి నేను దీంట్లోనండి కొబ్బరి పొట్టు అండి అంటే కోకో పిట్టు అది కూడా వేస్తానన్నమాట. ఆ తర్వాత 10%కి ఇసుక వేస్తాను, 5% వేప పిండి వేస్తానండి. ఇవన్నీ వేసేసి నేను కలిపేసి పెట్టేస్తానన్నమాట. ఈ విధంగా మనం మొక్క వెంటనే తెచ్చుకున్న వెంటనే ఒక 1 వారం రోజులు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. 1 వారం రోజుల తర్వాత పెట్టుకోండి. ఇలా మట్టి సాయిల్ కలుపుకొని పెట్టుకోవచ్చు. మొక్క పెట్టిన తర్వాత అది కొంచెం నాటుకోవడానికి టైం పడుతుంది కాబట్టి నీడలో పెట్టుకోండి. కొత్త మొక్క ఏదైనా పెట్టినప్పుడు ఎండ తగలకుండా చూసుకోండి. 1 వారం 10 రోజులకి నార్మల్ అవుద్ది తీసుకొచ్చి ఎండలో పెట్టాలి. దీనికి ఎండ కావాలండి. మనం అలా మొక్క పెట్టిన తర్వాత అండి మనం అప్పుడప్పుడు వీటికి నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మామూలుగా అన్ని మొక్కలకి ఇస్తున్నట్టు ఇస్తానండి. దీంట్లో మనము ఎక్కువగా మనం ఇప్పుడు ఇవ్వవలసింది ఏంటంటే, ఎగ్గాయలు ఇవ్వడం చాలా చాలా బెనిఫిట్ అండి. జీవామృతం అండి, జీవామృతం తయారు చేసి ఇస్తే 15 డేస్కి ఒకసారి చాలా మంచిది. మీకు జీవామృతం తయారు చేయాలంటే పేడ కావాలి, ఆవుమూత్రం కావాలి. ఇవన్నీ దొరకడం కష్టం, మనం ఒకవేళ సిటీలో ఉన్నామంటే కష్టం కదా. అందుకని దానికి బదులుగా మనం ఎగ్గాయలు ఇస్తే కూడా చాలా మంచిదండి. ఫిష్ ఎమినో యాసిడ్, అది మనకి నైట్రోజన్ ఇస్తుంది కాబట్టి ఫిష్ ఎమినో యాసిడ్ కూడా ఇస్తే మొక్క గ్రోత్ బాగుంటుంది. మరి తర్వాత ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అంతా బాగుండాలి అనుకున్నప్పుడు రావాలి, ఇంకా వచ్చే టైం వస్తుంది అన్నప్పుడు కూడా మనం దీనికి మనం బనానా జ్యూస్ ఇస్తే కూడా మంచిది. లేదా మీరు బనానా తొక్కలు ఉంటాయి కదా, అవి ఎండబెట్టేసేసి పౌడర్ చేసేసి అవి కూడా ఇవ్వచ్చు, చాలా మంచిదండి. ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్ షెల్స్ అవి మనము పోగేసి కొంచెం కడిగేసేసుకుని ఎండలో ఎండబెట్టండి. మిక్సీలో వేసేసి దాన్ని మనం పౌడర్ కింద మిక్సీ వేసేసి దాన్ని తీసుకొచ్చేస్తే అది కాల్షియం ఇస్తుంది. ఆ విధంగా మనం ఈ మొక్కను మనం పెంచుకోవచ్చు. మామూలుగా కాయగూర మొక్కలకి అవి మనం ఎలా ఇస్తామో అలాగే వీటికి కూడా మనం ఇస్తే నాకు ఇదిగోండి ఇలాగా ఫ్లవరింగ్ రావడం, తర్వాత కాయలు కాయడం జరుగుతుంది నాకు. మరి ఇది సీజనా అన్సీజనా అంటే ఇంచుమించుగా నాకు ఎప్పుడు కాయలు కనిపిస్తున్నాయి, నేను అది అబ్జర్వ్ చేయలేదు. మరి ఇప్పుడు ఇది వర్షాకాలం, నాకు వేసవికాలం కూడా కాయలు దొరికినాయి దీంట్లో నుంచి. కాబట్టి నేను సీజన్ అనేది మరి నాకు ఖచ్చితంగా ఇది నేను ఐడియా నాకు లేదు, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడు కాస్తున్నాయి కోస్తున్నాను కాబట్టి మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఈ లెమన్, స్వీట్ లెమన్ చాలా మనకి హెల్త్కి మంచిదండి. ఇది షుగర్ పేషెంట్లకు చాలా మంచిది, చక్కగా పులపుల్లగా తీతీగా బాగుంటుంది తినడానికి. దీన్ని మనము ఈ తొక్కలు వలవకుండానే దీనితోనే పండిపోద్ది, పసుపు రంగులోకి వచ్చేస్తుంది.
दीन तो मन दींट गिंजल को अला तेयड़मे नवले चाला बहुत इदी दीन कोसम पचा विधान वाटर मन की वेल ड्रैंड वाटर निल उड़ा वाटर नैन रोजकोक सारी इतान मूल निम्चल की कुछ एक्व वाटर का दी अंत रोजकोक सारी सरपतनी तरवा मन समर कुछ चूसकोनी मक परस्थित बटी वन टाइम टू टाइम्स अने चूसको बागल सेकेंड टाइम अंत ईवनिंग मार्निंग कुछ वाटर इव माँ यहधा मन मकुवी कष्ट कावाले इष्टे बोन मील अभी वेस्टर ने दे बोन मील ना गारडन वरकू नैन वाड़ी नैन मामूल तैयार साइल बटी तरवा नीचे लिक्विड फर्टिलाइजर्स बटी ना मोकल कापद चाला बहुत एमी दीन के प्रॉब्लम रेवना पेस्ट वस्ते दाखी नीम आई मन वाटर कलपे स्प्रे चुस्कड़मे नैन एग्गाइल नीम वेस्ता कीम आई कलस्ताबी ना प्रत्येक नीम आई मन स्प्रे चेवल अवसर ना पड़े ना इंचुमचु एग्गाइल नीन प्रति वारे एग्गाइल नीम कल नीम आई कल नैन स्प्रे चेस्ट मोक मदल वेटा काबटे ना मोकल मरी चूडा हेल्दी उठाई कापदी बाने दिखे काबटी एवरकना डे नड़गं नीन आंसर चस्ता इदी साइल मन की नार्मल साइले इव्वल पोषक नेष्ट बोन मील वो मरको मस्टर्ड केक वाटर कल का ने अलावे एंकंटे मस्टर्ड केक मन लिक्विड तैयार इच्छेट चाल जाग्रत चूसकोवाली लेकिन मोकल माड़पता वेड़ कदा दाने वाल अंकना आयुक्त मस्टर्ड केक लिक्विड मन इच्छेट दिन जाग्रत चूसको इव्वाली ने इवेदी मोकल की मरी इष्टम अभी चूँ अंत ना अवसर अच्छे मामूल ने वस्तूटे चक्कर अभी तैयार ना कायल पूत राव पिंदरावेको बी दी बेतनी दी सपोर्ट नीन पक्नी चपाने कदा लास्ट वीडियो सारी पटा नैन इध मुलग चटे बाबू मुलकोम पटा इधरचे अभी कापच्चे पीकेयी ना पीक मनस राव चूड़ी तीस बलमंत मल अभी तीसको इदी दीन तेवल पोषक जैसे इधी दी मन एक्व के अवसर मैं नीन एक्वेमी दी के ले मन दी एंड कावाली सिक्स टू सेवन अवर्स मन की एंड बी विधा मन मकुच नीर निलवे चाली नीर तक मक बलहन बलहन पेस्ट अटाक काबटे नीर बीर समतुल्य उ मन इच्छे नीर एक्वकू तक उड़कू रेग्युर् मन वाटर अलाउट चेयर रोज इच्छी रोज इवकते चटल पाड़पता टाइम पे उदय का लेदा ईवनिंग मन इतू उ नाकिंका कुछ అక్కడక్కడ పోతాపిది దిగుతుందండి ఈ తయారవుతున్నాయి ఇగండి ఇలా పెరిగిపోయిన చెట్టు నాకు ఇది ఎప్సమ్ సాల్ట్ అండి ఎప్సమ్ సాల్ట్ కూడా మొక్కకి చాలా అవసరము అందులో మెగ్నీషియం ఉంటుంది నెలకు ఒకసారి చెప్పున ఒక స్పూన్ తోటి నేను చుట్టు మొక్క మొదల్లోనే అంటే చెట్టు మొదల కాకుండా చెట్టు మొదల నుంచి కొంచెం ఎడమగా ఉంచి ఒక స్పూన్ కి ఎప్సమ్ సాల్ట్ వేస్తాను అది చాలా మంచిది ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం ఇస్తుంది మరి ఎగ్ షెల్స్ ఏమో కాల్షియం ఇస్తుంది ఫిష్ అమినో యాసిడ్ నైట్రోజన్ ఇస్తుంది బనానా పీల్స్ గాని బనానా జ్యూస్ గాని పొటాష్ అందిస్తుంది ఇవన్నీ మొక్కలకు అవసరము మరి నేను ఇవి ఇస్తున్నప్పుడు ఇంకా మొత్తం ఒకసారి ఎగ్ ఆయిల్ ఇస్తుంటాను ఇవండి నేను ఇచ్చేవి ఇంకెందుకు మించి ఇంక నేను ఎక్కువగా చేసేది ఏమీ లేదు మొక్కలకి ఈ విధంగానే నేను ఈ మొక్కల్ని పెంచుతున్నాను చూడండి మీరు కూడా ట్రై చేయండి మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి చెప్తాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి
తర్వాత దీనిపైన మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా ఈ కామెంట్స్ కూడా పెట్టండి చిన్న ప్రేయర్ అండి పరిశుద్ధుడైన తండ్రి పరలోకమందున్న దేవ మీకు వందనాలు స్తుతులు ప్రభువా ఈ దినం తండ్రి మరి ఇలా స్వీట్ లెమన్ గురించి మాట్లాడుకోవడానికి మీరు చేసిన సహాయం కొరకు స్తుతులు ఎంత గొప్ప దేవుడు తండ్రి మాకు ఏది అవసరమో మరి ముందుగానే గుర్తించిన వారే మీరు మాకు అనుగ్రహించిన ప్రతి విధమైనటువంటి పంటల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవ మరి ఇలాగ నాలాగ తండ్రి ఎలాగ గార్డెన్ పెంచుకోవాలని నైనా మరి ప్రయాసపడుతున్నారు వారందరికీ మీ సహాయం దయచేయండి మరి ఎక్కడ ఎలాంటి చీడపీడలు పురుగులతోటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి గార్డెన్లో మీరు సహాయం దయచేయండి వారి వారి యొక్క పనికి ఫలాన్ని దయచేయండి మరి ముఖ్యంగా తండ్రి అనారోగ్యంగా ఉన్న వారందరినీ ముట్టి స్వస్థపరచండి మా సబ్స్క్రైబర్స్ని మా వ్యూవర్స్ని ప్రత్యేకంగా మీ కాపుదల్లో ఉంచుకుని భద్రపరచుకోండి మా సంఘాలను భద్రపరచుకోండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని యావత్ ప్రపంచాన్ని కాపాడి భద్రపరచుకోమని నజరేడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి